ఈసారి ఎనిమిదోసారి ఆసియా కప్ గెలవాలనే ఉద్దేశంతో ఎన్నో ఆశలతో టీమిండియా లో అడుగుపెట్టింది అయితే గ్రూప్ దశలో వరుసగా రెండు మ్యాచ్ లో గెలిచి తమకు తిరుగు లేదని నిరూపించుకున్నారు ఆ తర్వాత సూపర్ ఫోర్ లో మాత్రం వరుసగా రెండు మ్యాచ్ లో ఓడిపోయి విమర్శలు ఎదుర్కొన్నారు దీంతో టీమిండియా మరోసారి కీలక సమయాల్లో ఓడిపోవడంపై అభిమానులు జీర్ణించుకోలేకపోయారు మరి కొద్ది రోజుల్లో టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉన్న సందర్భంగా ఇలాంటి ప్రదర్శనతో కప్పు సాధిస్తామా అన్న సందేహాన్ని కలిగించేలా టీమిండియా ఆసియా కప్ లు వరుసగా రెండు మ్యాచ్ ఓడింది అయితే నిన్న ఆఫ్ఘనిస్తాన్ తో నామత మ్యాచ్ లో పెద్దగా పట్టింపు లేకపోయినా నూట ఒక్క పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ ఓడించింది టీమిండియా అయితే ఈ విజయంతో ఇండియాకి ఏమైనా ప్రత్యేకం ఉందా అంటే చాలా వరకు ఉందనే చెప్పాలి ఎందుకంటే వరుసగా విఫలమవుతున్న కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో ఈ మ్యాచ్ లో తాను ఫామ్ లోకి రావడం వరల్డ్ కప్ కు ముందు కు శుభ పరిణామమే కదా ఇక ఆ తర్వాత వెయ్యన్ని ఇరవై రోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లో విరాట్ కోహ్లీ డెబ్బై ఒక్క సెంచరీ సాధించాడు కేవలం అరవై ఒక్క బంతుల్లోనే నూట ఇరవై రెండు పరుగులు చేశాడంటే తాను మునపటి ఫామ్ అందుకున్నట్లే అలాగే ఈ ఆసియా కప్ లో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉండడం విశేషం దీంతో విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ కు ముందు మంచి ఫామ్ లో ఉండడం కు కలిసి వచ్చే అంశమే అవసరమైతే కోహ్లీ ఓపెనర్ గా బరిలోకి దిగిన అద్భుతాలు చేస్తాడని మరోసారి నిరూపించాడు ముఖ్యంగా ఆసియా కప్ సూపర్ ఫోర్ లో పాకిస్తాన్ శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో భువనేశ్వర్ కుమార్ దారుణంగా విఫలమయ్యాడు ఇప్పుడు అతని ప్రదర్శన కూడా కు చాలా అవసరం ఈ సందర్భంగానే నాలుగు ఓవర్లు వేసి కేవలం నాలుగు పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు భువనేశ్వర్ కూడా ఇలా ఫామ్ అందుకోవటం కు కలిసి వచ్చే అంశమే ఇలా ఈ ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో వరల్డ్ కప్ కు ముందు టీమిండియాకు ఈ మ్యాచ్ వల్ల ఎంతో ప్రయోజకరణం చేకూరిందనే చెప్పాలి